AP Gruha Nirmana Samstha Guntur Karyalayamlo fraud jarigindi. Vicharanalo sanchalana vishayalu bayataku vastunnayi. Oke illu aneka mandiki ketayinchatam venuka lakshala rupayalu chetulu marayi. Adhikarulu contract sibbandi kummakai pedodiki sontinti kala dooram chesaru. చౌడవరంలో ఐహెచ్ఎస్డిపి ఇళ్లు కట్టడం మొదలైనప్పటి నుంచే అక్రమార్కులు పని మొదలుపెట్టేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటేష్ తెర మీదకు వచ్చాడు. వెనకుండి అవినీతి అధికారులు కథ నడిపించారు. ఇళ్ల మంజూరు విషయంలో మాయలెందో చేశారు. అప్పటి లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి వ్యయం 2,28,000. ఇందులో లబ్ధిదారులు 63,000 చెల్లించాలి. మిగతా ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. తక్కువ ధరకే సొంతిల్లు వస్తుందనే ఆశతో వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియ ఆలస్యమవడంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీ వెంకటేష్ దళారి అవతారం ఎత్తాడు. తనకు అధికారులందరూ తెలుసని, ఇళ్ళొచ్చేలా చేస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 92,000 వసూలు చేశాడు. డబ్బులిచ్చినా ఎంతకీ ఇళ్లు రాకపోవడంతో బాధితులంతా కలిసి వెంకటేష్ ను నిలదీశారు. ఒత్తిడి పెరగడంతో ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు కేటుగాడు. ఉన్నతాధికారి సంతకం, స్టాంప్ తో ఫోర్జరీ పత్రాలు తయారు చేశాడు. ఇదిగో మీ ఇంటి పత్రాలంటూ ఈ ఏడాది జూన్ లో వారికి డాక్యుమెంట్స్ అందజేశాడు. అలా ఇంటి పత్రాలు పొందిన వారిలో కోటేశ్వరరావు కూడా ఒకరు. కట్ చేస్తే అదే ఇల్లు సలోమి పేరుతో ఉండడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకురావడంతో కోటేశ్వరరావు దగ్గరున్న పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీమని తేల్చారు. అయితే స్టాంపు మాత్రం ఒరిజినలేనని తేలడంతో అధికారులే అవాక్కయ్యారు. పత్రాలపై డీఈ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సంతకాలు కూడా ఉండడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. నలుగురు బాధితులను పిలిపించి ప్రశ్నించగా 92,000 తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటేష్ తమకు ఇంటి పత్రాలిచ్చాడని తెలిపారు. పక్క ఆధారాలు సేకరించిన అధికారులు వెంకటేష్ కు శాఖలోని ఇద్దరు అధికారులు ఫుల్ గా సహకరించారని, లక్షలాది రూపాయలు దండుకున్నారని తేల్చారు. వెంటనే గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏకంగా ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీ చేసేంత ధైర్యం అక్రమార్కులకు ఎలా వచ్చింది? ఏడాదిగా ఇంత జరుగుతున్న విషయం అధికారులకు తెలియలేదంటే నమ్మశక్యం కాదంటున్నారు. ఇల్లు సంగ దేవుడెరుగు కట్టిన డబ్బు తిరిగి రాలేదు. మోసం చేసిన వ్యక్తి కళ్ల ముందే తిరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. గుంటూరు హౌసింగ్ స్కామ్ విచారణ ముందుకు సాగదా? బాధితులకు న్యాయం జరగదా? రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుంది హౌసింగ్ స్కామ్ విచారణ పరిస్థితి. పక్కా ఆధారాలున్న ఈ కేసులో విచారణ ముందుకు సాగడం లేదు. ఎఫ్ఐఆర్ నమోదై 3 వారాలైనా స్కామ్ చేసిన వ్యక్తిపై చర్యలు లేవు. ఈ కుంభకోణానికి సంబంధించి బాధితుల దగ్గర పక్కా ఆధారాలు సేకరించి TV5 వరుస కథనాలను ప్రసారం చేసింది. అయినా చర్యలు తీసుకోవడానికి పోలీసులు, అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హౌసింగ్ స్కామ్ కు సంబంధించి అధికారుల ఫిర్యాదుతో కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటేష్ పై గత నెల 18న నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది. ఆ హడావిడి 4-5 రోజులు కనిపించింది. తర్వాత పరిస్థితి షరా మామూలే. 20 రోజులైనా వెంకటేష్ పై పోలీసులు చర్యలు తీసుకోలేదు. డబ్బును కూడా రికవర్ చేయలేదు. న్యాయం చేయాలని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని వాపోతున్నారు బాధితులు. ఆ డబ్బులు సంపాదించుకుని వీళ్ళ కట్టాము. వీళ్ళు మమ్మల్ని మోసం చేశారండి. పొద్దున సాయంత్రం పనులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నాం. మధ్యాహ్నం అన్నాలు కూడా తింటలేదండి. అడ్డు వడ్డీ డబ్బులు కట్టలేక ఇటు పిల్లలకి అన్నం కూడా వండుకోలేకపోతున్నామండి. మేము కొంచెం ఎలాగోలా మా గవర్నమెంట్ మా అందరూ అండి, మాకు దయచేసి మా ఇల్లు ఇప్పించి కొంచెం మా డబ్బులు ఇప్పించండి సార్. మేము కూడా మా డబ్బులు ఎలాగండి మరి అని చెప్పి వెంకటేష్ తీసుకున్నాడు ఎలాగ అని చెప్పి మేము చెప్తే మా కేసు పట్టించుకోలేదు. పట్టించుకుపోగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి రోజు తిప్పుతున్నారు. ఇప్పుడు 20 రోజులు దాటింది సార్ తీసుకొని వాళ్ళు కేసు, మా తీసుకోలేదు. రోజు పిఎస్ కు వెళ్ళినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు TV5 దగ్గర తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంకటేష్ ను పోలీసులే కాపాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదైనా అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని, సిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంకటేష్ ను కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. సిఏ గారు పట్టించుకోవట్లేదు, ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు. స్టేషన్ కాడికి వెళ్ళి రోజు పడిగాపులు కాస్తున్నాం సార్. అదేమంటే స్టేషన్ ముంగలు కూర్చుంటే అందున స్టేషన్ ముంగలు కూర్చుంటే స్టేషన్ ముంగల నుంచి లేపించే సార్ లేపించేసి
మీరు ఎక్కడ కూర్చోకూడదు, లోపల కూర్చోండి, అటు కూర్చోండి, ఇటు కూర్చోండి అని చెబుతున్నారు, కానీ అసలు పట్టించుకున్న నాదం లేదు సార్. వాడికి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అంటున్నాడు, కానీ రావట్లేదు సార్. ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా మీకెందుకమ్మా మీకు డబ్బులు ఇప్పించే బూచి మాది అంటున్నారు సార్. పొద్దున్నీ మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా అక్కడే పడిగాపులు కాస్తున్నాం కానీ సార్, వాడి నుంచి మరి ఏం లేదు సార్. ఎందుకైనా ప్రభుత్వం వాళ్ళు కొంచెం మాకు న్యాయం జరిగి గృహం నిర్మించి మాకు డబ్బులు అందజేయవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుచున్నాను సార్. స్కామ్ బాధితులు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. వెంకటేష్ను అరెస్టు చేయకపోవడం వెనుక కూడా పెద్ద కథే ఉందని ఆరోపిస్తున్నారు. అతన్ని ప్రశ్నిస్తే ఈ కుంభకోణానికి సంబంధించి పెద్ద పెద్ద పేర్లు బయటపడతాయని నాంచుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఆయన వెంకటేష్ని ఇప్పుడు పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టా ఇది ఇంతవరకు చేయలేదండి. ఆయన వచ్చి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఇది ఇన్ని రోజులు అవుతుందంటే మాకు ఇల్లు లేదు, మాకు వాకులు లేవు, మాకు అది అమౌంట్ పోగొట్టుకున్నాం, మాకు న్యాయం చేసే మా దిక్కు మొక్కు లేకుండా పోతుందండి. మేము ప్రతిరోజు మా పొద్దున సాయంత్రం వచ్చి మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం అండి. అయినా సరే మా న్యాయం జరగట్లేదండి. న్యాయం చేయాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా ఉంటే తమ సమస్య ఎవరికి చెప్పాలంటున్నారు బాధితులు. దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.